కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా రైతు సంఘాలు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం మొత్తం గ్రామ గ్రామాన జీపు జాత పర్యటన నిర్వహించారు. ఢిల్లీలో రైతన్నలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా రైతులను చైతన్యపరిచేందుకు మోదీ చేసిన రైతు వ్యతిరేక చట్టాల వెనుక ఉన్న ప్రమాదాన్ని తెలియపరిచేందుకే శృంగవరపుకోట నియోజకవర్గంలోని జామీ ఎల్కోట వేపాడ కొత్తవలస మండలంలో ఉన్న గ్రామ గ్రామాల్లో జీపు జాతర నిర్వహించి దేవీబొమ్మ కోడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ మోదీ విధానాలను ఎండగట్టే విధంగా ప్రజలకు కార్మికులకు రైతు మేధావి వర్గం చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘం నాయకులు ఆనందరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సూరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా కార్యదర్శి రమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబురాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ, ఏఐటియుసి మండల నాయకులు మధు, సిపిఎం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ముత్యాలు, అప్పలసూరి, భాస్కర్, గౌరీ, సిపిఐ కాంగ్రెస్ నాయకులు నానాజీ, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో విపక్షాలు కిసాన్ జ్యోతి జరిగించి రైతు నిరసన తెలియజేయాలి. ప్రతి రైతు, ప్రతి కూలి, ప్రతి పేద, ప్రతి కార్మికుడు ఈరోజు ఇక్కడ మన 16 తారీఖు నుండి సాయంత్రం 6 గంటలకు ప్రతి చోట కరోనాలో ఇన్ని ఇబ్బందులు పడితే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వలేదు. కరోనాలో ప్రజలందరూ శాంతి చేశారు కాబట్టి కరోనా చోడాలు పట్టించు. ఈ దేశాన్ని పరిపాలించే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఏ రైతులు ఓట్లేసి గెలిపించారో ఆ రైతులు ఎందుకు గెలుస్తున్నావు, రైతాంగం పక్కన లేకుండా చేస్తున్నావు, రైతాంగం సావులకి గురి చేస్తున్నావు. ఇంత దుర్మార్గ పాలకులు, పాలక ప్రభుత్వాలు వీళ్ళ దుర్మార్గాలు నదిలో కొట్టుకుపోతాయి. అందుకని నరేంద్ర మోడీ చెప్తున్నాం, ఈ విధానాలు వెనక్కి తీసుకోవాలా, ఈ 3 చట్టాలు వెనక్కి తీసుకోవాలా, రైతుకు మద్దతు ఇవ్వాలా. ఇవాళ మోటార్లకి మీటర్లు పెట్టలేట. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ మనం మన జిల్లాలో చేస్తున్నాం. ఈ పోరాటంలో రైతులు కలిసి రావాలి, ఉద్యోగులు కలిసి రావాలి, మేధావులు కలిసి రావాలి. చిన్న వ్యాపారం చేస్తున్నా మీటర్లు పెట్టే ఆ వ్యాపారం బాగుపడతారు. అంటే వ్యాపారస్తుల కోసం ఇవన్నీ చేస్తున్నా తప్ప రైతు కోసం, పేదల కోసం ఇవి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజు ఈ దేశంలో మన సమస్త పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ దేశాన్ని దేశంలో ప్రధానంగా బతకలేవదు. 600 ఏళ్ళు పరిపాలన చేస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన హామీ ఒక్కటే అమలు చేయలేదు.